हाय एवरीवन, दिस इज सुधाकर भोगम, वेलकम टू एसपी टेक टूक्स। ये वीडियो लो टैली लो पर्चेस रिटर्न्स अंटे एंटी, सेल्स रिटर्न्स अंटे एंटी, ओके एग्जांपल प्रॉब्लम तीसुकोनी मीकु क्लियर एक्सप्लेन चेस्तानु। वीडियो ने स्किप चेयकुंडा एंड वरकु चूडंडि, मीकु 100% गा अर्थमवुतुंदि। पर्चेस रिटर्न्स अंटे मनं एदैना ऐटम नि पर्चेस चेसिनप्पुडु एदैना डैमेज वच्चिना गानी लेदंटे एदैना प्रॉपर गा वर्क अवकपोयिना सरे दान्नि मनं रिटर्न चेस्ता उंटां। అట్లాగే ఏవైనా స్టాక్ ఐటమ్స్ని సేల్ చేసినప్పుడు కస్టమర్ దగ్గరికి వెళ్ళేసరికి ఏదైనా డ్యామేజ్ అయినా సరే లేదంటే ప్రాపర్గా వర్క్ అయ్యకపోయినా సరే కస్టమర్స్ సేల్స్ రిటర్న్స్ కూడా చేస్తూ ఉంటారు। సో ఇలాంటి ఎంట్రీస్ని మనము ట్యాలీలో ఎలా ఎంట్రీ చేయాలి దాని గురించి మనం ఇక్కడ క్లియర్గా చూద్దాం। సో పర్చేస్ రిటర్న్స్ని అయితే మనము డెబిట్ నోట్ అనే ఓచర్లో ఎంట్రీ చేస్తూ ఉంటాం, అట్లాగే సేల్స్ రిటర్న్స్ని అయితే క్రెడిట్ నోట్ ఓచర్లో ఎంట్రీ చేస్తూ ఉంటాం। ओके सो వీటిని ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రాబ్లం తీసుకొని మీకు క్లియర్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను। ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్లయితే ప్రాబ్లం మిస్టర్ నవనీత్ స్టార్టెడ్ న్యూ బిజినెస్ విత్ 6 లక్షస్ పర్చేస్ యాస్ ఫాలోస్, అట్లాగే పర్చేస్ రిటర్న్స్ కూడా ఉన్నాయి, అట్లాగే సేల్స్ యాస్ ఫాలోస్, తర్వాత సేల్స్ రిటర్న్స్ కూడా ఉన్నాయి। సో వీటిని ఎంట్రీస్ ఎలా చేయాలి వాటి గురించి మనం చూద్దాం। ఏమైనా సెట్టింగ్స్ చేసుకోవాలా లేదంటే ఏం చేయాలనేది ఇక్కడ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను। ముందుగా ట్యాలీ అయితే ఓపెన్ చేద్దాం। ఇక్కడ మనము వర్క్ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్లో ఓపెన్ చేసుకొని ఫస్ట్ అయితే మనం ఇక్కడ కంపెనీ అయితే క్రియేట్ చేసుకోవాలి। సో ట్యాలీలో మనం ఏ ప్రాబ్లం చేయాలన్నా ఫస్ట్ అయితే ఒక కంపెనీ క్రియేట్ చేసుకోవాలి। ఫర్ ఎగ్జాంపుల్గా నేను మిస్టర్ నవనీత్ అనే నేమ్తో కంపెనీని అయితే క్రియేట్ చేస్తున్నాను। ఈ మైన అనేది బై డిఫాల్ట్ పెట్టేసి కంట్రోల్ ప్లస్ సిఏ ప్రెస్ చేసినట్లయితే మనకు కంపెనీ క్రియేషన్ అనేది జరిగిపోతుంది। ఓకే సో కంపెనీ క్రియేషన్ అయిన తర్వాత ఇక్కడ ఇన్వెంటరీ ఇన్ఫోలోకి వెళ్ళేసి స్టాక్ ఐటమ్స్ని క్రియేట్ చేద్దాం। సో మన ప్రాబ్లంలో చూసుకున్నట్లయితే ఇక్కడ యూనిట్ ఆఫ్ మెజర్స్ వచ్చేసి సెట్స్ ఉన్నాయి, అట్లాగే నంబర్స్ కూడా ఉన్నాయి। సో ఫస్ట్ అయితే మనం యూనిట్ ఆఫ్ మెజర్ని క్రియేట్ చేసుకోవాలి। సో ఫస్ట్ యూనిట్ ఆఫ్ మెజర్స్, ఫస్ట్ది సెట్స్, సెకండ్ వన్ వచ్చేసి నంబర్స్. సో యూనిట్ ఆఫ్ మెజర్ కంప్లీటెడ్. సో బ్యాక్ రావాలంటే కీబోర్డ్లో ఎస్కే ప్రెస్ చేసినట్లయితే బ్యాక్ వచ్చేస్తుంది। నెక్స్ట్ స్టాక్ ఐటమ్స్. సో ఇక్కడ నేను మల్టిపుల్ స్టాక్ ఐటమ్స్ని క్రియేట్ చేస్తాను। సో ఇందులో మన ప్రాబ్లంలో చూసినట్లయితే మొబైల్స్, హెడ్ ఫోన్స్, ఛార్జర్స్. సో మొబైల్స్ వచ్చేసి మనకు సెట్స్లో ఉంది, హెడ్ ఫోన్స్ వచ్చేసి నంబర్స్లో ఉంది, ఛార్జర్స్ వచ్చేసి సెట్స్లో ఉంది। ఫస్ట్ అయితే మనము మొబైల్స్ని క్రియేట్ చేద్దాం। మొబైల్స్ వచ్చేసి ఇక్కడ సెట్స్లో తీసుకుంటాము, హెడ్ ఫోన్స్ వచ్చేసి నంబర్స్లో ఉంది, అట్లాగే ఛార్జర్స్ వచ్చేసి సెట్స్లో ఉంది। సో స్టాక్ ఐటమ్స్ కూడా కంప్లీటెడ్, యాక్సెప్ట్ చేస్తారు అవుతుంది, ఎస్ అని క్లిక్ చేయండి। సో బ్యాక్ వచ్చేసింది। నెక్స్ట్ ఏంటి, లెడ్జర్స్ క్రియేషన్. లెడ్జర్స్ వచ్చేసి మనకి ఇక్కడ అకౌంట్స్ ఇన్పుల్లోకి వెళ్తే లెడ్జర్స్ ఉంటాయి, ఇక్కడ లెడ్జర్స్ క్రియేషన్ చేసేద్దాం। సో లెడ్జర్స్ కూడా నేను మల్టిపుల్ లెడ్జర్స్ క్రియేట్ చేస్తాను। సో ఇక్కడ ఫస్ట్ ఆల్ సెలెక్ట్ చేసుకోండి। సో ప్రాబ్లంలో చూసినట్లయితే ఫస్ట్ మిస్టర్ నవనీత్ స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్. సో ఫస్ట్ మిస్టర్ నవనీత్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాడు కాబట్టి ఇతను వచ్చేసి క్యాపిటల్ అకౌంట్. నెక్స్ట్ మనకు పర్చేస్ అకౌంట్ ఉంది కాబట్టి పర్చేస్ అకౌంట్ని కూడా లెడ్జర్ నేమ్ తీసుకొని అండర్ వచ్చేసి పర్చేస్ అకౌంట్లో తీసుకుందాం। అట్లాగే పర్చేస్ రిటర్న్స్ కూడా ఉన్నాయి। సో మరి పర్చేస్ రిటర్న్స్ని కూడా మనం లెడ్జర్ నేమ్ తీసుకొని అండర్ పర్చేస్ అకౌంట్లో తీసుకోవాలి। ఓకే అట్లాగే సేల్స్ అండర్ వచ్చేసి సేల్స్ అకౌంట్, నెక్స్ట్ సేల్స్ రిటర్న్స్ ఇది కూడా మనకు సేల్స్ అకౌంట్. ఓకే ఇంకా మనకు ప్రాబ్లంలు ఏమైనా ఉన్నాయా అంటే ఇంకేం లేవు, కంప్లీట్ అయిపోయింది కాబట్టి లెడ్జర్స్ ఇవే ఉన్నాయి। ఓకే నెక్స్ట్ ప్రెస్ ఎంటర్. ఒకటి ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే పర్చేసు, పర్చేస్ రిటర్న్స్ ఈ టూ లెడ్జర్స్ వచ్చేసి మనకు అండర్ పర్చేస్ అకౌంట్లో తీసుకోవాలి, అట్లాగే సేల్స్ అండ్ సేల్స్ రిటర్న్స్ ఈ రెండు వచ్చేసి మనకు సేల్స్ అకౌంట్లో తీసుకోవాలి, అదొకటి అయితే గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ బ్యాక్ వచ్చేసేయండి, ఎస్కే. నెక్స్ట్ ఏంటి, ఓచరింగ్. సో ఓచరింగ్లో ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి మనకు మిస్టర్ నవనీత్ స్టార్టెడ్ న్యూ బిజినెస్ విత్ 6 లక్షస్. సో నవనీత్ అనే అతను బిజినెస్లో ఒక అమౌంట్ తీస్తున్నాడు కాబట్టి మనం ఇక్కడ రిసిప్ట్ ఓచర్లో ఎంట్రీ చేస్తూ ఉంటాం. సో క్యాష్ రూపంలో తీస్తున్నాడు కాబట్టి క్యాష్ తీసుకోండి మిస్టర్ నవనీత్, అమౌంట్ వచ్చేసి
6 lakhs. Next, purchase as follows. Mobiles 12 sets, each one 15,000. So, purchase just now, what is purchase voucher? F9. So, ఇక్కడ పార్టీ నేమ్ ఏం లేదు కాబట్టి మనం క్యాష్ పెట్టుకోండి. ఇక్కడ ఒకటి ఇంపార్టెంట్ ఏంటంటే పర్చేస్ లెడ్జర్స్ లో మనకి ఇక్కడ పర్చేస్ చేస్తున్నాం కాబట్టి పర్చేస్ తీసుకోవాలి. ఓకే, ఫస్ట్ మొబైల్స్. మొబైల్స్ 12 సెట్స్ ఈచ్ వన్ 15,000. 12 సెట్స్ ఈచ్ వన్ 15,000. ప్రెస్ ఎంటర్. నెక్స్ట్ హెడ్ ఫోన్స్ 50 నంబర్స్ ఈచ్ వన్ 200. హెడ్ ఫోన్స్ 50 నంబర్స్ ఈచ్ వన్ వచ్చేసి 200. నెక్స్ట్ చార్జర్స్ 100 సెట్స్ ఈచ్ వన్ 150. చార్జర్స్ 100 సెట్స్ ఈచ్ వన్ 150. సో ఇంకా ఏమైనా ఉన్నాయో మనకు పర్చేజ్ చేయాల్సినవి ఇంకేం లేవు కాబట్టి ప్రెస్ ఎంటర్ 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 యాక్సెప్ట్ చేశాను. ఎస్. నెక్స్ట్ మనకి ఇక్కడ ప్రాబ్లంలో పర్చేస్ రిటర్న్స్ వచ్చింది. మరి ఇక్కడ పర్చేస్ రిటర్న్స్ని ఎలా ఎంట్రీ చేయాలి? పర్చేస్ రిటర్న్స్ అనే ఓచర్ ఇక్కడ మనకు డిసేబుల్లో ఉంది. సో దీన్ని మనం ఎనేబుల్ చేసుకోవాలి. ఎనేబుల్ చేసుకోవాలంటే F11 ఫీచర్స్లోకి వెళ్ళాలి. F11 ఫీచర్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూసినట్లయితే మనకి ఇవి అకౌంటింగ్ ఫీచర్స్. మనకు కావాల్సింది ఇన్వెంటరీ ఫీచర్స్ కాబట్టి ఇక్కడ F2 ప్రెస్ చేయండి. F2 ప్రెస్ చేసినట్లయితే మనకి ఇన్వెంటరీ ఫీచర్స్ స్క్రీన్ వస్తుంది. ఇక్కడ చూసినట్లయితే యూజ్ డెబిట్ అండ్ క్రెడిట్ నోట్స్. సో ఇక్కడ రికార్డ్ క్రెడిట్ నోట్స్ ఇన్ ఇన్వాయిస్ మోడ్, రికార్డ్ డెబిట్ నోట్స్ ఇన్ ఇన్వాయిస్ మోడ్ ఇవి మనకు నోలో ఉన్నాయి కాబట్టి మనకు అక్కడ డిసేబుల్లో ఉంది. సో దీన్ని మనం ఏం చేయాలంటే ఎస్లో పెట్టుకోవాలి. సో ఈ 3 ఎస్లో పెట్టండి, డెబిట్ నోట్, క్రెడిట్ నోట్, ఇన్వాయిసెస్. సో వీటిని ఎస్లో పెట్టేసి కంట్రోల్ ప్లస్ ఏ ప్రెస్ చేసినట్లయితే సేవ్ అండ్ ఎగ్జిట్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇందాక ఇవి డిసేబుల్లో ఉండి ఇప్పుడు ఎనేబుల్ అయిపోయినాయి. సో క్రెడిట్ నోట్, డెబిట్ నోట్. సో క్రెడిట్ నోట్ అంటేనేమో సేల్స్ రిటర్న్స్, డెబిట్ నోట్ అంటే పర్చేస్ రిటర్న్స్. ఇప్పుడు మనకు ప్రాబ్లంలో పర్చేస్ రిటర్న్స్ వచ్చినాయి కాబట్టి మొబైల్స్ 2 సెట్స్, చార్జర్స్ 12 సెట్స్. సో మనం ఇక్కడ డెబిట్ నోట్ తీసుకోవాలి. సో డెబిట్ నోట్ అనేది వచ్చే, సో ఇక్కడ ప్రెస్ ఎంటర్. సో క్యాష్ రిఫండ్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ పర్చేస్ లెడ్జర్ వచ్చేసి పర్చేస్ రిటర్న్స్ తీసుకోవాలి. ఇది ఇంపార్టెంట్. సో పర్చేస్ రిటర్న్స్ తీసుకొని ఏమేమి రిటర్న్ అని అవి ఎంట్రీ చేయండి. సో మొబైల్స్ 2 సెట్స్, మొబైల్స్ 2 సెట్స్. 2 సెట్స్ అనగానే మనకి ఇక్కడ ఆటోమేటిక్ అమౌంట్ కూడా తీసేసుకొని క్యాలిక్యులేషన్ కూడా తీసేసుకుంటుంది. నెక్స్ట్ చార్జర్స్. చార్జర్స్ వచ్చేసి మనకు 12 సెట్స్, ఈచ్ వన్ 150 కాబట్టి ఇది ఆటోమేటిక్గా క్యాలిక్యులేషన్ తీసేసుకుంటుంది. ప్లస్ ఎంటర్ 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 యాక్సెప్ట్ చేస్తాను. ఎస్. నెక్స్ట్ సేల్స్ యాజ్ ఫాలోస్. సో ఇప్పుడు సేల్స్ లెటర్. సేల్స్ అంటే మనకి F8. F8 ప్రెస్ చేయండి. క్యాష్ రిఫండ్లోనే తీసుకుంటున్నాం. ప్లస్ ఎంటర్ ఎంటర్. ఇక్కడ సేల్స్ లెడ్జర్ వచ్చేసి సేల్స్ తీసుకోండి. ఫస్ట్ వచ్చేసి మొబైల్స్, ఎన్ని మొబైల్స్ సేల్ చేస్తున్నాడు? 10 సెట్స్, ఈచ్ వన్ 22,000. 10 సెట్స్, ఈచ్ వన్ 22,000. నెక్స్ట్ హెడ్ ఫోన్స్ 45 నంబర్స్, 350 ఈచ్ వన్. హెడ్ ఫోన్స్ 45 నంబర్స్, 350 ఈచ్ వన్. నెక్స్ట్ చార్జర్స్ 82 సెట్స్, ఈచ్ వన్ 250. చార్జర్స్ 82, 250 ఈచ్ వన్. సో సేల్స్ కంప్లీటెడ్. నెక్స్ట్ సేల్స్ రిటర్న్స్. ఏమేమి రిటర్న్ అవుతున్నాయి ఇక్కడ? మొబైల్స్ 2 సెట్స్ రిటర్న్ అవుతున్నాయి, హెడ్ ఫోన్స్ 5 నంబర్స్ రిటర్న్ అవుతున్నాయి, చార్జర్స్ 6 సెట్స్ రిటర్న్ అవుతున్నాయి. మరి సేల్స్ రిటర్న్స్ని ఎలా ఎంటర్ చేయాలి అంటే సేల్స్ రిటర్న్స్కి వచ్చేసి క్రెడిట్ నోట్ ఓచర్ వేయాలి. సో క్రెడిట్ నోట్ ఓచర్స్కి షార్ట్ కట్ వచ్చేసి కంట్రోల్ ప్లస్ F8 ప్రెస్ చేసినట్లయితే మనకు క్రెడిట్ నోట్ వస్తుంది ఈ విధంగా. సో ప్రెస్ ఎంటర్. సో ఇక్కడ క్యాష్ రూపంలోనే. సో సేల్స్ లెడ్జర్ వచ్చేసి మనం ఇక్కడ సేల్స్ రిటర్న్స్ తీసుకోవాలి. నెక్స్ట్ మొబైల్స్ 2 సెట్స్, మొబైల్స్ 2 సెట్స్ రిటర్న్ అయ్యాయి. సో ఆటోమేటిక్ అమౌంట్ కూడా తీసేసుకుంటుంది. నెక్స్ట్ హెడ్ ఫోన్స్ 5 నంబర్స్, చార్జర్స్ 6 నంబర్స్. హెడ్ ఫోన్స్ 5 నంబర్స్, చార్జర్స్ 6 సెట్స్. సో ఇవి మనకు రిటర్న్ అయిన ఐటమ్స్.
ఇంకా ఏమైనా ఉన్నాయి మనకు ప్రాబ్లంలో అంటే ఇంకేం లేవు, కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ మనకు ఒకటి ఇంపార్టెంట్ ఏంటంటే క్రెడిట్ నోటు డెబిట్ నోట్. సో క్రెడిట్ నోట్ అంటేనేమో సేల్స్ రిటర్న్స్. సో క్రెడిట్ నోట్కి షార్ట్ కట్ వచ్చేసి కంట్రోల్ ప్లస్ F8. అదే మనకు పర్చేస్ రిటర్న్స్కి అయితే డెబిట్ నోట్ ఓచర్ ఇస్తూ ఉంటాం. సో డెబిట్ నోట్ ఓచర్కి షార్ట్ కట్ వచ్చేసి కంట్రోల్ ప్లస్ F9. ఓకే, సో ఈ విధంగా మనం ఎంట్రీస్ అన్ని చేసేసాం. సో నెక్స్ట్ ఏం చేస్తాము, ఎస్కేప్ ప్రెస్ చేయండి బ్యాక్. నెక్స్ట్ ఏం చేయాలి, బ్యాలెన్స్ షీట్ చెక్ చేయాలి. సో బ్యాలెన్స్ షీట్ చెక్ చేసినట్లయితే మనకు లెఫ్ట్ సైడ్లో ప్రాఫిట్ చూపిస్తుంది అంటే మనకు ప్రాఫిట్ వచ్చినట్టు, రైట్ సైడ్లో చూపిస్తుంది అంటే లాస్ వచ్చినట్టు. సో మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో 69,600 రూపీస్ చూపిస్తూ ఉంది కాబట్టి మనకు ప్రాఫిట్ వచ్చింది. ఓకే, 6 లాక్స్ బిజినెస్ స్టార్ట్ చేస్తే 69,600 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. సో ఒకవేళ మీరు అన్నీ చూసుకోవాలనుకున్నప్పుడు కరెంట్ అసెట్స్ ఏమున్నాయో చూసుకోవాలంటే ఇలా చూసుకోవచ్చు. క్లోజింగ్ స్టాక్ ఇంకా ఉంది మన దగ్గర 33,800. సో క్యాష్ ఇన్ హ్యాండ్ ఈ విధంగా ఉంది. సో ఇలా మనం చెక్ చేసుకోవచ్చు. ఇంకా కావాలంటే మీరు డిస్ప్లేలోకి వెళ్ళేసి అకౌంట్స్ బుక్లో ఇక్కడ క్యాష్ బుక్ చూసుకోవచ్చు. ఈ విధంగా కూడా మనం చూసుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా మనము ట్యాలీలో పర్చేస్ రిటర్న్స్, సేల్స్ రిటర్న్స్ను ఎంట్రీస్ చేయొచ్చు. ఓకే, సో ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను. అట్లాగే ఈ వీడియోలో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.